నమస్తే అందరికి. మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను రకరకాల మొక్కల్ని ఈ విధంగా పెంచుతూ ఉంటాను, కాకపోతే అవి ఎక్కువ కాలం బతకవండి, మాక్సిమం 3 to 4 మంత్స్. ఏ ప్లాంట్ అయినా సరే అంతవరకే బాగా ఎండ గాలి ఇవన్నీ తగులుతూ ఉంటే అప్పుడు మనకి బాగా పెరుగుతాయి మొక్కలు ఎక్కువ కాలం. కానీ అపార్ట్మెంట్స్ లో పెంచడం అంటే ఇంతవరకు మాత్రమే పెంచగలం. ఇప్పుడు నేను మీకు చూపించేది టర్టిల్ వైన్. ఇది చాలా కాలంగా ఇంట్లో ఉందన్నమాట, ఎప్పటి నుంచో పెరుగుతుంది. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేరే వేరే కుండీల్లో వేస్తూ ఉంటాను. అలా అలా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం అంతా చిన్న చిన్న కుండీల్లోకి. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక దాంట్లో బంచ్ లాగా పెంచుదాం అనుకున్నా. అండ్ ఫస్ట్ ఇది టర్టిల్ వైన్ తెచ్చినప్పుడు ఇది కూడా బాగా బుషీగా పెరిగిందండి, బాగా కిందకు వచ్చేంత వరకు బాగా పెరిగింది. కాకపోతే చాలా చాలా డెలికేట్ గా ఉంటుంది, ఇది జస్ట్ ఇలా టచ్ చేయగానే బ్రేక్ అయిపోతుంది. అలా కాదని ఎప్పటికప్పుడు కట్ చేసేసి వేరే వేరే కుండీల్లో పెడుతూ వచ్చేదాన్ని. అది ఏమైందంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా కొంచెం కొంచెం పోవడం ఇట్లా జరిగిందనమాట. ఇంకా మనం ఏ మొక్కనైతే పెంచాలి అని అనుకుంటున్నామో ఎక్కువ కాలం దానికి మట్టిని మారుస్తూ ఉండాలి, తవ్వుతూ ఉండాలి, న్యూట్రియన్స్ ఇస్తూ ఉండాలి. అలా లేకపోతే మనం రోజు నీళ్లు పోసినా కూడా సారం అంతా పోతుంది కదా, ఎక్కువ నీళ్లు పోసి బయటకు వెళ్ళిపోతే వాటర్తో పాటు. సో దానివల్ల మొక్కలు సరిగ్గా పెరగవు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీటికి పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం కుండీల్లోనే పెంచుతాము. అపార్ట్మెంట్స్లో పెద్ద పెద్దవి పెంచడానికి కుండీల్లో పెట్టి పెంచడానికి కుదరదు కాబట్టి అలా పెరుగుతూ ఉంటాయి. సో వాటిని అట్లా మార్చుకుంటూ పెంచుకోవచ్చు. అండ్ ఆ టర్టిల్ వైన్ ని కొన్నిట్లో వేసిన తర్వాత అప్పుడు నేను ఇంకొకటి మనీ ప్లాంట్ బాగా పెరుగుతుందండి దాంట్లో. దీనికి కూడా కొంచెం ఎండ గాలి ఇవన్నీ తగులుతూ ఉంటే కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత అప్పుడు మనం లోపల పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను కట్ చేసి చిన్న చిన్న ముక్కల్ని ఈ కుండీలో పెడుతున్నాను. ఇది పెట్టిన తర్వాత నేను కిచెన్లో పెట్టుకుందామని దీన్ని ప్లాన్ చేశాను. అంతకు ముందు కూడా ఇలా ట్రై చేశానండి, కాకపోతే కిచెన్లో గాలి వచ్చే కిటికీ వైపు ఓపెన్ చేసే కిటికీ వైపు పెడితే పెరుగుతుంది, లేదు మాకు ఓపెన్ చేయకుండా అంటే కిచెన్ మాక్సిమం క్లోజ్డ్ గానే ఉంటుంది, ఇంకొక వైపు పెడితే మాత్రం వెంటనే చచ్చిపోతుంది. ఈ విధంగా అయితే నేను మనీ ప్లాంట్ ని వేరే వేరే కుండీల్లో కూడా అరేంజ్ చేశానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, అదే వేరే వేరే కుండీల్లో కూడా పెట్టాను. సో గ్రోత్ ఎట్లా ఉంటుందో ఈసారి చూడాలి. అంటే ఈసారి కొంచెం గాలి వెళ్తురు వచ్చే దగ్గర నేను పెడదామని అనుకుంటున్నా. చూడాలి, ఇప్పుడైతే ఆకులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో, చాలా బాగా పెరుగుతుంది. అండ్ నేను టేబుల్ పైన కూడా మాక్సిమం ఇదే పెడతాను. ఇలా కొన్ని రోజుల తర్వాత చూస్తే నేను ఇటువైపు అయితే నేను వంట చేసే ప్లేస్ అనమాట, నా స్టవ్ ఉండే ప్లేస్. సో అటువైపు కిటికీ నేను అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాను, దానివల్ల ఏమో ఇది లోపలికి తీసుకొచ్చిన వెంటనే గ్రోత్ బాగా పెరుగుతుంది. ఇంకా ఇక్కడ మేము సండే రోజున ద్వారకా తిరుమల వెళ్తున్నాము. యాక్చువల్గా పొద్దునే బయలుదేరదాం అనుకున్నాం, కానీ చాలా వర్షం పడడం వల్ల మధ్యాహ్నం నుంచి బయలుదేరాం. మేము అక్కడికి వెళ్ళేసరికి 2 అవర్స్ టైం పడుతుంది మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి. సో అందుకనే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. అక్కడ తిరుమలలో దర్శనం చేసుకోవడానికి టైం ఉండి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ఆల్ మొక్కులు కూడా ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారనమాట. దీని గురించిన ఫుల్ డీటెయిల్స్ తో కలిపిన వీడియో ఒకటి ఉందండి ద్వారకా తిరుమల గురించే స్పెషల్ గా. దాంట్లో ద్వారకా తిరుమల గురించి అన్ని విశేషాలని నేను అందులో షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మేము ఇంకా ద్వారకా తిరుమలకి వచ్చేస్తున్నామండి. కానీ ద్వారకా తిరుమల దారంతా కూడా ఇప్పుడు వరదలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల మొత్తం ఏరియాస్ అన్ని మునిగిపోయాయండి, పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. వాటన్నిటి చూస్తే చాలా బాధ అనిపించింది. నిజంగా రైతులు ఎంతో ఆశతో ఆ పంట వేసి ఎదురు చూస్తూ ఉంటారు. మామూలుగా కావలసినప్పుడు వర్షాలు పడవండి, వర్షాలు వద్దు అని అనుకున్నప్పుడు మాత్రం బాగా పడతాయి. ఇప్పుడు ఎంత నష్టం జరిగింది అనేది తెలియదు, కానీ పొలాలన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఇక్కడైతే వరి కాబట్టి కొంచెం నీళ్లు 2-3 రోజులు వర్షం పడినా పర్వాలేదు, కాకపోతే ఇంకో కొన్ని ఏరియాస్లో అయితే ఇలాగే వర్షం పడితే రకరకాల పంటలు వేస్తూ ఉంటారు, అవి వెంటనే కులిపోతాయి. ఇక్కడ కూడా 2 రోజుల కంటే ఎక్కువ వర్షం అలాగే పడుతూ ఉంటే కులిపోతుంది అంటండి, కింద పైరంతా కూడా కులిపోద్దట. వరికి ఎంత ఎక్కువ నీళ్లు కావాలన్నా కూడా మోతాదుకి మించి అది కూడా తీసుకోలేదు కదా.
మనకు కావాలనుకున్నప్పుడు వర్షాలు పడవండి, ఇలా వద్దు అని అనుకున్నప్పుడు మాత్రం వర్షాలు పడతాయి. యాక్చువల్గా ఇప్పుడు వర్షాలు పడాలని చాలా ప్రాంతాల్లో కోరుకుంటున్నారు. కాకపోతే మరి ఇంత దారుణమైన వరదలు వచ్చి ఇలా మునిగిపోయేంత వర్షాలు ఎవరు కోరుకోరు. పంట తడిస్తే చాలని కోరుకుంటారు. అలాంటిది ఇట్లా జరిగితే ఎంత బాధ అనిపిస్తుందండి, వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది. మనం ఎంత మోడర్నైజేషన్ అయినా కూడా, మనం ఎంత డెవలప్ అయినా కూడా పంట మీదే మనం ఆధారపడి ఉంటాము, రైతు మీదే ఆధారపడి ఉంటాము. ఎంత ఉద్యోగాలు చేసినా, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చేసినా, ఎంత పొజిషన్లో ఉన్నా, పెద్ద పొజిషన్లో ఉన్నా, రైతు ఆ పూటకు వచ్చేసరికి తిండి తినాల్సిందే, దాని మీద బతకాల్సిందే. ఆఖరికి కూరగాయలైనా ఆకుకూరైనా ఏదైనా సరే రైతు మీద మనం ఆధారపడే ఉంటాము. అందుకే రైతు ఎప్పుడు బాగుండాలని మనం కోరుకోవాలి. ఈ వర్షాలు ఇవన్నీ తగ్గిపోతే బాగుండని అనిపిస్తుంది, ఎవరికి ఏ నష్టం కలగకుండా. నేను ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ మీకు ఇది చూపిస్తున్నాను అని అంటే, మేము సేమ్ ఇదే డిస్కషన్ చేసుకుంటూ వెళ్తున్నామండి. అవన్నీ చూస్తే, అసలు అలా నీటి మునిగిపోయిన ఆ పంటలన్నీ చూస్తే రైతుకి అది ఎంతవరకు ఉపయోగమో మాకైతే తెలియదు, కానీ అవన్నీ చూస్తే అలా మునిగిపోతే కూలిపోతాయేమో, ఇవన్నీ ఇట్లా అయితే ఎలాగా అనేది ఆలోచిస్తున్నాం. ఇంకా ఇక్కడ మేము చూస్తున్నది పోలవరం ప్రాజెక్ట్ అండి. అది చూసారా ఎంత ఎంత నీళ్లు వచ్చేసాయో. అండ్ ద్వారకా తిరుమల వెళ్లేటప్పుడు తోటలే ఉంటాయండి, మొత్తం అన్ని తోటలే ఉంటాయన్నమాట. ఈ తోటల్లో ఎక్కువగా పామ్ ఆయిల్ తోటలే ఎక్కువగా కనిపిస్తాయి. అంటే పామ్ ఆయిల్ నూనె తీస్తారు కదా ఆ తోటలు అనమాట, ఆ గింజల్ని పెంచేవి ఆ పంట ఉంటుంది అనమాట. తర్వాత కొబ్బరి తోటలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అలా మేము అవన్నీ క్రాస్ చేసుకుంటూ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసరికి మేము ద్వారకా తిరుమల ఎంట్రన్స్ లోకి వచ్చేసామండి. గరుడ స్వామి అలా మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి, ఆయన దర్శనం చేసుకోవడానికి పర్మిషన్ ఇయ్యా అని ఆయన అడిగి గోవింద కొట్టుకుంటూ అప్పుడు ఆ కొండ ఎక్కుతున్నాం అనమాట. ఈ విధంగా అయితే మా ప్రయాణం సాగుతూ ఉంది. అండ్ మీకు ఏ డౌట్ అక్కర్లేదండి, ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు అయినా సరే ద్వారకా తిరుమలలో స్టే చేయడానికి కూడా అంతా ఉంది. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఇలా ఉందన్నమాట పొజిషన్, కానీ సన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి, సన్న జల్లు. అది హాయినిస్తుందండి. ఫస్ట్ అసలు మనం తడిచిపోతున్నాం అనే ఫీలింగ్ ఉండదు, నేల కూడా బాగా తడిచిపోతూ అట్లా ఏం లేదన్నమాట, సన్నగా అలా పడుతుంది. చిరు జల్లు అంటారు చూసారా అట్లాగా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం ఇవన్నీ చేసేసుకుని ఆ తర్వాత ఇప్పుడు మేము బయటకు వచ్చేస్తున్నాము ప్రసాదాలు అన్నీ తీసుకుని. అక్కడ షాపింగ్ కూడా గాజులు ఇట్లాంటివన్నీ కొనుక్కోవచ్చండి, అవి కూడా ఉంటాయి. లోపలైతే ఫోన్స్ అవన్నీ నాట్ అలౌడ్ కాబట్టి మేము అవన్నీ తీసుకెళ్లేదు. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇది అంతా షూట్ చేస్తున్నా అనమాట. కానీ చాలా డెవలప్ చేశారండి ద్వారకా తిరుమలని. అంతకుముందు ఇలా ఉండేది కాదనమాట. ఇప్పుడు కూడా అక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ మండపం, మనం వెళ్లే దారి మండపం ఉంటుంది, ఆ మండపాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేసి ఎక్స్టెన్షన్ చేసి కడుతున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదండి, అదంతా కళ్యాణ కట్టెకి వెళ్లే దారి అనమాట. మూడు కత్తెర్లు కానీ గుండు చేపించుకునే ముక్కులు ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ రాసింది చూసారా కేశఖండనశాల అని, అక్కడికి దారి అనమాట. ఇప్పుడు సపరేట్ సపరేట్ గా చేసి పెట్టారు, అంతకుముందు గుడి దగ్గరే చుట్టుపక్కలే ఉండేదన్నమాట. డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ ని ఒకే చోట కట్టడం కాదండి, ఉన్న కొండని బాగా యూటిలైజ్ చేసేలాగా. ఇప్పుడు కేశఖండనశాల మనం స్టార్టింగ్ లో ఎట్లా చూసామో గుడికి దూరంగా, అలాగే ప్రసాదాల కౌంటర్ కూడా వేరే చోట ఉంటుంది, అలాగే స్నానాల గది వేరే చోట ఉంటుంది. అట్లా బట్టలు మార్చుకుని స్నానం చేసి ఇట్లాంటివన్నీ కూడా ఒక చోట ఏర్పాటు చేసి ఉంటాయన్నమాట. అలాంటి ప్లేసెస్ ఒకటి ఉంటుంది, పార్కింగ్ కి ఒక ఏరియా ఉంటుంది, అట్లా రకరకాల ఏరియాస్ ఉంటాయి. అండ్ మేము అక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుని దర్శనం అంతా బాగా జరిగిన తర్వాత మేము బయలుదేరి వచ్చేటప్పుడు మనకి దారంతా అక్కడ ద్వారకా తిరుమలలో మొత్తం అంతా నిమ్మకాయలు అమ్ముతూ ఉన్నారనమాట. ఈ టైంలో అవి రాలిపోయాయో మరేమో తెలియదు, కానీ మూడు ప్యాకెట్లు 100 రూపాయలకి ఇచ్చారు. సో మేమైతే ఈసారి తీసుకున్నాం, ఎప్పుడు అయితే అసలు వద్దనుకుంటాం, ఈసారి తీసుకున్నాము. దాని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మేము చూసేది ఏంటంటే ఇక్కడ చాక్ పీసెస్ ఉంటాయండి. చాక్ పీసెస్ అంటే శుద్ధి ఉంటుంది కదా, నాము శుద్ధ అని అంటారు. అవి ఏంటంటే ఫ్యాక్టరీ దగ్గర రోజు ముగ్గేస్తూ ఉంటారు, వాటికి పనికి వస్తుంది అనమాట. చాక్ పీసెస్ అయితే తొందరగా అరిగిపోతాయి కదా, ఇవైతే ఎక్కువ కాలం వస్తాయని అక్కడ బేరమాడి తీసుకుంటున్నారు. 20 రూపాయల ప్యాకెట్ 4 ఉంటాయి. అండ్ ద్వారకా తిరుమల వెళ్లే ముందు ఇక్కడ
స్టార్టింగ్లోనే కుంకుళ్ళ అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకుంటాం. మేము ఏంటంటే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు కుంకుళ్ళ అమ్మవారి గుడి దగ్గర ఆగి దర్శనం చేసుకుని వస్తూ ఉంటాం అన్నమాట. అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అండి, చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవు, చాలా అందంగా ఉంటారు, అందంగా అలంకరిస్తారు. అక్కడ కూడా మేము దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఇంకా బయలుదేరాం. ఇదైతే నెక్స్ట్ డే. నెక్స్ట్ డే నేనైతే షాపింగ్కి వెళ్ళాము. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, అమ్మవారిని తయారు చేయడానికి అట్లా షాపింగ్ చేసుకున్నామని వెళ్ళాం. ఇదైతే తణుకులోనే షాపింగ్ చేశామండి. శ్రావణ మాసం అనగానే ఒక టెన్షన్ మొదలవుద్ది కదా, పూజలు స్టార్ట్ అయిపోతాయి, మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి, అన్నీ కుట్టించుకోవాలి, శారీస్ కొనుక్కోవాలి, మళ్ళీ దానికి మ్యాచింగ్స్ అన్నీ సెట్ చేసుకోవాలి, ఇలా రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క పూజకి ఒక్కొక్క శారీ అందని పెట్టుకుంటాము. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇలా చాలా వస్తాయి. సో వాటన్నిటికీ రెడీ చేసుకోవడానికి మనం చాలా ఆరాటపడతాం. కాకపోతే నాకు ఒకటి అనిపించిందండి, మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా శారీ ఒక్కసారికే పనికి వస్తుంది, రెండోసారి కట్టుకోవడానికి దాని గ్లో ఉండట్లేదు. అది డ్రై క్లీనింగ్కి ఇచ్చినా లేదా షాంపూ వాష్ చేసినా ఏ విధంగా అయినా సేమ్ పాతదే కట్టుకున్నట్టు ఉంటుంది నెక్స్ట్ టైం కట్టుకున్నప్పుడు. కాబట్టి చూసి చూసి సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం ఫిక్స్ అయ్యానంటే అంతకుముందు కొంచెం కాస్ట్ పెట్టేదాన్ని, కాకపోతే ఈసారి మాత్రం నేను కాస్ట్ పెట్టదలుచుకోలేదండి. కానీ నాకు ఒకటి అనిపించిందండి, మనం ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ గ్రూపుల్లో చాలా రకాల శారీస్ చూస్తున్నాం కదా ఈ మధ్య, వాటన్నింటినీ చూసిన తర్వాత ఇవన్నీ కూడా మనకి కొత్తగా అనిపిస్తాయి అండ్ చూసిన లాగానే అనిపిస్తాయి కొన్ని అయితే. కొన్ని చూస్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అబ్బా అది చూసాం కదా, అది బాగుంది కదా అని అనిపిస్తుంది. కాకపోతే డైరెక్ట్గా చూసి తీసుకోవడంలోనే హ్యాపీనెస్ ఉందండి అండ్ క్లాత్ తెలుస్తుంది, మనకి కంఫర్ట్ ఉందా లేదా తెలుస్తుంది. సో అందుకనే నేను డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడానికే ఇష్టపడతాను. సో ఇదంటే ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. నేను ఏం షాపింగ్ చేశాను అనేది ఇప్పుడే చూపించనండి, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజును చూడాలి కదా.